అయిపోవాలి ప్లస్ ఫుల్ లెగ్ కూడా నాకు ఒకటేసారి అయిపోవాలి అంటే దీనికి వెళ్ళాలి అసలు. ఇది ఎస్పీఎస్ బ్రాండ్ ఉంటుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారని మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా 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 మంది అడిగారు కదా అక్క హైదరాబాద్ లో ఒకసారి వీడియో చేయండి మిషన్స్ మొత్తం అంతా కూడా అని చెప్పేసి. సో మీకోసం వచ్చేసేసానండి హైదరాబాద్ కి. ఇక్కడ వచ్చేసేసి శ్రీ వెంకటేశ్వర మిషన్ సర్వీస్ వాళ్ళని అంటండి. సో డీలర్స్ అయితే బాగుంది. సో మల్టీపర్పస్ మిషన్స్ ఉన్నాయండి, స్టిచ్చింగ్ కార్డ్ నుంచి నార్మల్ స్టిచ్చింగ్ మిషన్స్ కార్డ్ నుంచి టోటల్ గా ఎంబ్రాయిడరీ మిషన్స్ లో అన్ని మోడల్స్ మిషన్స్ ఉన్నాయి. సో సార్ని ఇంట్రడ్యూస్ చేసేసి మీతో మాట్లాడిస్తాను, ఓకేనా? సో మిషన్స్ అన్నీ కూడా ఏవే ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర అని చెప్పేసి అనేది మనకు సార్ వచ్చేసేసి ఉన్నారనమాట. మనం అడుగుదాము టోటల్గా కూడా ఏమేమి మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేసి స్టిచ్చింగ్ మిషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న మిషన్స్ మొత్తం అంతా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా సార్ చెప్తారు. సార్ మీ పేరు? నా పేరు భరత్ అండి. భరత్ నమస్తే అండి. మేము వెంకటేశ్వర సర్వీసెస్ అండి మాది. మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లేన్ లో పంచశీల టవర్స్ 3rd ఫ్లోర్లో ఉంటుందండి మా ఆఫీస్ అడ్రస్. మా వద్ద ఇండస్ట్రియల్ సీవింగ్ మిషన్స్ కానివ్వండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కానివ్వండి, ప్లస్ పీకోఫాల్ మిషన్స్ కానివ్వండి ఉంటాయండి మా దగ్గర. పీకోఫాల్ పెద్ద మిషన్స్ కూడా ఉంటాయా లేకుంటే ఓన్లీ పోర్టబుల్ మిషన్స్? పోర్టబుల్ మిషన్స్ అండి, టేబుల్ టాప్ మిషన్స్ ఉంటాయి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో టేబుల్ టాప్ మిషన్స్ ప్లస్ మల్టీ నీడింగ్ మిషన్స్ కూడా ఉంటాయండి, ఇండస్ట్రియల్ మిషన్స్. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బ్రాండ్స్ ఉన్నాయి. అలాగే మనకు సింగిల్ నీడిల్లో ఉషా బ్రదర్ బెరినా ఉంటుంది, ఎస్విఎస్ రికోమా యూమి అనేది మల్టీ నీడిల్ మిషన్స్ ఉంటాయి. ప్లస్ ఇండస్ట్రియల్ సేవింగ్ మిషన్స్లలో జాక్ జుక్కి బ్రాండ్స్ కూడా ఉంటాయండి. లైక్ గార్మెంట్స్ కి సంబంధించిన మిషన్స్ అన్ని మా దగ్గర ఉంటాయండి. ఓకే సార్. ప్లస్ ఓవర్లాక్ మొత్తం అంతా కూడా, ఓవర్లాక్ మిషన్స్ అన్ని కూడా ఉంటాయి? అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి టోటల్గా. స్టిచింగ్ మిషన్లలో చిన్న మిషన్లు కూడా ఉంటాయా ఓన్లీ ఇండస్ట్రియల్? ఇండస్ట్రియల్ మిషన్స్, ఓన్లీ ఇండస్ట్రియల్ మిషన్స్ ఉంటాయి. ఓకే, చిన్నవి ఉండవు. పోర్టబుల్ మిషన్స్ ఒకటి ఉంటాయి, అంటే ఇండస్ట్రియల్ మిషన్సే ఉంటాయి మా దగ్గర. విత్ స్టాండ్తో పాటు ఉండేవి ఇండస్ట్రియల్ మిషన్స్ ఉంటాయి. ఎవరైతే బుటిక్స్కి ఫ్యాషన్ డిజైనింగ్ కోసం యూజ్ చేస్తారో అవి ఉంటాయి. టేబుల్ టాప్ మిషన్స్ వచ్చేసి మనకు బ్రదర్ కంపెనీవి చిన్నవి ఉంటాయండి, ఆల్టరేషన్ కానివ్వండి, చిన్న బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే సరే అది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో హౌస్ పర్పస్ కానీ అన్ని కూడా అవి ఉంటాయి. సో ఒకసారి అయితే మటుకు మనం మిషన్లు అయితే మొత్తం అంతా కూడా చూసేద్దామండి, మిషన్స్ ఏమేమి మిషన్స్ ఉన్నాయని చెప్పేసి అని. ఫస్ట్ అయితే స్టిచింగ్ మిషన్స్ కార్డ్ నుంచి స్టార్ట్ చేద్దాము. స్టిచింగ్ మిషన్స్ అయిపోయినాక ఎంబ్రాయిడరీ మిషన్స్లో టోటల్గా కూడా ప్రతి ఒక్క మిషన్ డీటెయిల్స్తో సహా మనకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చూద్దాం ఇప్పుడైతే. ఇప్పుడు వచ్చేసేసి మనకైతే ఫస్ట్ జాక్ మిషన్ తెలుసా, ఇది జాక్ మిషన్ ఉన్నాయని. దాని తర్వాత వచ్చేసి మనకు జుక్కి మిషన్స్ ఉంటాయి. అంటే జాక్లో జుక్కిలో ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ మిషన్స్ ఉన్నాయండి. దీంట్లో ఓన్లీ స్టిచ్చింగ్ కాకుండా మనకు గార్మెంట్స్కి సంబంధించిన కాజా బటన్ మిషన్, ఓవర్లాక్ మిషన్, ఇండస్ట్రియల్కి సంబంధించి ఏదైతే మనకు ప్రొడక్షన్ కోసం ఏదైతే యూజ్ అవుతుందో ఆ మిషన్స్ అన్నీ దొరుకుతాయండి. జాక్ కంపెనీస్ కానివ్వండి, జుక్కి కంపెనీస్ కానివ్వండి ఉంటాయి. దాని ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. బట్ మనకు స్టార్టింగ్ వచ్చేసి మెయిన్ మనకు స్టిచ్చింగ్ మిషన్స్ అండి. స్టిచ్చింగ్ మిషన్స్ అన్నప్పుడు మనకు జాక్ ఉంటుంది, జుక్కి ఉంటుంది. దీని రేంజ్ వచ్చేసి 20,000 నుండి మనకు స్టార్టింగ్ ఉంటుందండి. తేడా వచ్చేసి కొద్దిగా స్పెసిఫికేషన్స్ మనకు తేడా ఉంటుందండి. మనకు ఇది చైనాది జపాన్ టెక్నాలజీ ఉంటుంది. బట్ ఏంటంటే దీంట్లో ఎల్ఈడి లైట్ కానివ్వండి, సింగిల్ స్టిచ్ ఆప్షన్ కానివ్వండి, ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి దాంట్లో కూడా ఉంటుంది. బట్ అది సపరేట్గా కొద్దిగా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. దేని అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఎలా కావాలో. సో మనకు జుక్కీకి జాక్ అయితే మనకు తేడాది, అంటే ఇప్పుడు ఇది వచ్చేసేసి మనకు జుక్కీ జాక్ లో న్యూ మోడల్ అంటారు. ఇది లేటెస్ట్ మోడల్ అని కాదు మేడం, అంటే దీంట్లో చాలా ఉంటాయి. బట్ రన్నింగ్ మోడల్, రన్నింగ్ ఏదైతే ఉంటుందో జాక్ F4 ఇంకా A2 A4 అలా మోడల్స్ ఉంటాయి. జుక్కీలో వచ్చేసి రెగ్యులర్గా మనకి ఇప్పుడు DDL 8100 మోడల్ అనేది నడుస్తుంది. ఇవి నడుస్తాయి మేడం, ఇప్పుడైతే రెగ్యులర్ ఉంటుంది. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు, నాకు ఇదే కావాలి అన్నప్పుడు ఏంటంటే ఆ కస్టమర్కి ఆర్డర్ని బట్టి మేము డెలివరీ చేస్తాము. F4 బేసిక్ సరిపోతుందండి. F4 ఇప్పుడు మనకి ఏంటంటే గార్మెంట్స్లో ఏదైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ వైజ్కి మనకు జాక్ F4 సజెస్ట్ చేస్తారు, లేదంటే DDL 8100 జుక్కీలో సజెస్ట్ చేసుకుంటారు మేడం. మేము చేసేది కూడా సజెస్ట్ అదే చేస్తాము. వాళ్ళకి ఇప్పుడు రన్నింగ్ కూడా అదే ఉంటుందండి, అదే ఉంటుంది. చిన్న చిన్న ఆప్షన్స్ కోసం వెళ్ళరు. ఒకవేళ అలా కావాలంటే ఇప్పుడు మాస్క్ ఉంది, మాస్క్ వాళ్ళు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకు ఆటో ట్రిమ్మింగ్ మిషన్ ఉంటే బెటర్ ఉంటుంది. ప్రతిసారి కటింగ్ చేయకుండా ఆటో ట్రిమ్మింగ్ ఉంటుంది. అలా A2 కానివ్వండి, A4 కానివ్వండి అలా తీసుకుంటారు. రిక్వైర్మెంట్ బట్టి, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము సజెస్ట్ చేస్తాము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏది కుడతారో మేము అది కనుక్కున్న తర్వాతనే దాన్ని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తామండి. F4లో ఉండదు, A2లో ఉంటుంది. మళ్ళీ A4లో ఆటో కట్టర్, ఆటో ఫూట్ లిఫ్టర్ ఉంటుంది. అలా మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి. తర్వాత సార్
లో చూస్తున్నారు కదండీ, ఇది జాక్ 4 లో జాక్ F4 మిషన్ అంట. సో ఇదైతే గేన ఫీచర్స్ అంటే కూడా లేడీస్ కి అయితే మనకు చాలా బాగుంటుంది అని చెప్పేసి సెర్చ్ చేశారు. నా దగ్గర స్టిచ్ మ్యాజిక్ మీరు ఆల్్రెడీ చూశారు కదా. సో స్టిచ్ మ్యాజిక్ మోడల్ లో మనకు టోటల్ గా కూడా బ్రెదర్ సార్ బ్రెదర్ లో ఇది స్టార్టింగ్ మోడల్ స్టార్టింగ్ మోడల్ అండి ఇది మన అయితే ఈ పోర్టబుల్ మిషన్స్ ఏదైతే ఉన్నాయో టేబుల్ టాప్ మిషన్స్ మేడం దీంట్లో JA20 1400 LX27 అంటే GS3700 ఇది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ప్రైస్ని బట్టి ఇప్పుడు మనకేంటంటే స్టార్టింగ్ 7-8000 నుండి స్టార్టింగ్ ఉంటుందండి మల్టీ స్టిచ్ మిషన్స్. ఇప్పుడు JA20 తీసుకున్నాం అనుకోండి, JA20 మోడల్ ఏంటంటే మనకు 2 స్టిచ్చెస్ వస్తాయి, అలాగే JA1400లో 14 స్టిచ్చెస్, 27 స్టిచ్చెస్, అలాగే 37 స్టిచ్చెస్. అంటే ప్రైస్ని బట్టి మనం ఏదైతే మనకి 8000 ఉంటుందండి, 8000 నుండి స్టార్టింగ్ అనుకోండి, 8000 ఉంటుంది, అలాగే 11000, అలా డిఫరెంట్ డిఫరెంట్ మనకు ప్రైజెస్ ఉంటాయండి మోడల్ వైజ్. మనకి ఏదైతే కస్టమర్స్కి మల్టీ స్టిచ్ కావాలి, ఇంకా ఎక్కువ స్టిచెస్ కావాలన్నప్పుడు అలాంటివి తీసుకోవాల్సి వస్తుందండి. 2 స్టిచ్చెస్ వస్తాయి, జిగ్జాగ్ వస్తుందండి. అలాగే మనకు దీంట్లో 1400లో 14 స్టిచ్చెస్ ఉంటాయి. ఇలా 14 స్టిచ్చెస్ ఉంటాయి. లేదు మనకు 1400 కాకుండా మళ్ళీ వేరే మోడల్కి వెళ్ళాలంటే ఇది వస్తుందండి, LX27NT ఉంటుంది. LX27NTలో మనకు 27 స్టిచ్చెస్ ఉంటాయి, దీంట్లో కనిపిస్తుందండి మనకు ఫస్ట్ స్టిచ్ నుండి 27 స్టిచ్చెస్ వరకు ఉంటుంది. అలాగే మనకు GS3700 దీంట్లో కూడా 37 స్టిచ్చెస్ ఉంటాయండి. సో లాస్ట్ 37 స్టిచ్చెస్ అని చెప్పారు. ఓకే, ఇంకా లాస్ట్ ఇవి ఒకటే కదా సార్ పోర్టబుల్ లో మనకు టోటల్ గా ఈ 4 మోడల్ ఇవి అండి. మనకి 8000 నుండి 15 బిలో ఉంటాయండి, 15 బిలో ఉంటాయి. ప్రైస్ కూడా మనము బెస్ట్ ప్రైస్ ఇస్తామండి, మనకు మార్కెట్ కన్నా ఇంకా బెస్ట్ ప్రైస్ ఉంటుంది. కస్టమర్ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళకి చెప్తాము బెస్ట్ ప్రైస్ ఇస్తామండి. మామూలుగా లేడీస్ అందరూ అడుగుతారు అంటారు కదా, హౌస్ పర్పస్ మనకి ఏ మిషన్స్ బాగుంటాయి అంటే ఓన్లీ చిన్న చిన్న ఇంట్లో వర్క్ చేసుకునే కానీ, లేదా దిద్దాక పాలు మనకు నార్మల్గా కుట్టుకోవడానికి అని చెప్పేసి అని అంటే కదా, ఈ మిషన్స్ బెస్ట్ అండి. మనకు పోర్టబుల్ మిషన్స్ అంటారు మనకు. సో ఎవరికైనా కావాలని చెప్పేసి అని అంటే కూడా ఇవి కూడా వచ్చేసేసి షాప్లో తీసుకోవచ్చు అనమాట అన్న వాళ్ళ దగ్గర. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఎంబ్రాయిడరీ మిషన్స్కి వెళ్దాం మనము. సో ఇప్పుడైతే మనకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి తీసుకున్నామండి. ఎస్ అండి, ఇప్పుడు మనకు కంప్యూటర్ సింగిల్ నీడిల్ మిషన్స్ అండి ఇవి, ఉషా బ్రదర్ బెర్నినా మోడల్స్ ఉంటాయి. అయితే మనకు ఉషాలో 2 ఉంటాయండి, ఉషా 450 జనం ఒకటి ఉంటుంది, ఉషా 550 జనం ఒకటి వస్తుంది. లేదు మనకు బ్రదర్లో ఉందామంటే బ్రదర్లో V3S అండ్ BP3600 ఇప్పుడు రన్నింగ్ మోడల్స్ అండి. అలాగే బెర్నినాలో B700 మోడల్ ఉంటుంది. అయితే మనకు ఉషాకి వచ్చేసి ఉషా 450 జనం అండ్ 550 జనం. దానికి దీనికి మనకు డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇది 11x8 వస్తుంది, అది 14x8 వస్తుంది అండి ఫ్రేమ్ సైజ్. సింగిల్ నీడిల్ ఏ మిషన్ తీసుకున్నా ప్రతిసారి మనం దారం చేంజ్ చేయాల్సిందే, ప్లస్ హాఫ్ ఆఫ్ నెక్ వేయాల్సిందండి. ఫుల్ నెక్ ఎట్ ఏ టైమ్గా రాదు మనకు, హాఫ్ ఆఫ్ నెక్ వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే మనకు 11x8 ఉంటుందండి, హైట్లో ఏంటంటే మనకు 11 వరకే ఉంటుంది. అదే 550 జనం తీసుకుంటే 14 వస్తుందండి. ఫ్రేమ్ ఏరియా నెక్ అయితే మనకు 9 ఇంచెస్ వరకు, 9.5 12 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు, 12 ఇంచెస్ వేసుకోవచ్చు. మనం 2 ఇంచెస్ వరకు మనం డిజైన్ వేసుకోవచ్చు అండి, అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇంకా పెద్దగా అవుతుందంటే ప్యాచ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనకు 14 ఇంచెస్ సరిపోతుందండి మనకు. ఆల్బియస్లీ మనకి ఇది 11 ఇంచెస్లో మనం ఒక 1-2 ఇంచెస్ ప్యాచెస్ అటాచ్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి 14 ఇంచెస్ తీసుకుంటే మనకు అవసరం కూడా పడదండి, హాఫ్ ఆఫ్ నెక్కి వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేదు 14 కంటే ఇంకా ఎబోవ్ పడుతుంది, డిజైన్ సైజ్ పెద్దగా ఉందంటే అప్పుడు ప్యాచ్ అటాచ్మెంట్ చేసుకోవాల్సిందే. ఓకే, అయితే మనకు దీనిది మనకు ఏదైతే ఉషా మిషన్ ఉందో, సింగిల్ నీడిల్ మిషన్స్ ఏదైనా సరే 1 లాక్ నుండి స్టార్టింగ్ ఉందండి. ఉషాది 1 లాక్ నుండి స్టార్టింగ్ ఉంటుంది. అలాగే బ్రదర్ది వచ్చేసి మనకు 2 లాక్స్ నుండి స్టార్టింగ్ ఉంటుందండి. బెన్నా కూడా మనకు 2 లాక్స్ చేంజ్ నుండి స్టార్టింగ్ ఉంటుంది, 2.5 ఎబో ఉంటుందండి ఇది. ఓకే సార్, దీనిలో ఆప్షన్స్కి మనకు దీనిలో ఆప్షన్స్కి ఏమైనా తేడా ఉంటుందా, ఆప్షన్స్లో తేడా ఉంటుందా ఫ్రేమ్ కాకపోకుండా? ఆప్షన్స్లో కొన్ని తేడా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఫ్రేమ్ కాకుండా ఇప్పుడు నార్మల్గా ఇది ఏదైతే మనకు సిల్క్ థ్రెడ్ తోటి యూజ్ చేస్తాం మనకు షా అయితే, అదే బ్రదర్ ఉందనుకోండి మనం జరీ యూజ్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా అవుట్లైన్ వరకు మనం జరీ బ్రదర్లో అవుట్లైన్ వర్క్ అయినా సరే మనం జరీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే బెర్నినా చూసామనుకోండి, బెర్నినాలో ఏంటంటే మనకు ఫ్రేమ్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది, ఫుల్ జరీ కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో. అయితే ఇప్పుడు బ్రదర్ V3S వచ్చేసి మనకు 12x8 వస్తుంది ఫ్రేమ్ సైజ్. అలాగే బ్రదర్ BP3600 తీసుకున్నామనుకోండి 14x9.5 ఇంచెస్ ఉంటుంది, హైట్లో 14, విడుతులో 9.5 ఇంచెస్ వస్తుంది. అంటే 9 వరకు ఉన్న కస్టమర్స్కి ఏంటంటే ఫుల్ నెక్ వేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, లేదు అంటే మనం హాఫ్ ఆఫ్ నెక్కే వేసుకోవడం మళ్ళీ అటాచ్మెంట్ చేసుకోవడమే ఉంటుంది.
ప్లస్ దీంట్లో బీపీ 3600 ఆప్షన్లో ఏంటంటే మనకు వైఫై కనెక్ట్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే బుటీస్ అలాంటివి మనం వేసుకోవాలన్నా ఫ్లవర్స్ వేసుకోవాలన్నా డైరెక్ట్ ఫోన్ నుండి మనము ఫోటో తీసుకున్నా కూడా దాంట్లో వస్తుంది మిషన్లో. కన్వర్ట్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకొని మనం వేసుకోవచ్చు అండి. బీపీ 3600లో ఉంది ఆప్షన్. అది పెన్ డ్రైవ్లో మనకు అవసరం ఉండదండి. ఇప్పుడు మనం ఏదైతే బార్ కోడ్ ఉందో మనం మెషిన్కి ఫోన్లో మనం బార్ కోడ్ స్కాన్ చేసుకొని, మెషిన్లో ఉన్న బార్ కోడ్ స్కాన్ చేసుకొని మనం ఫోన్లో ఏమైనా ఫొటోస్ ఉన్నా ఏదైనా ఫోటో క్లిక్ చేసినా కూడా దాంట్లో వస్తుందండి. మనకు ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోతుంది, అప్పుడు మనం డైరెక్ట్ మెషిన్లో డిజైన్ వేసుకోవచ్చు అండి. అలా అవునండి, ఆప్షన్ ఉంటుంది, మనకు బెటర్ ఉంటుంది కస్టమర్స్కి. ఇప్పుడు చాలామంది ఏంటంటే అంతవరకు బడ్జెట్ పెట్టని వాళ్ళు ఉంటారు, కొంతమంది లోగోస్ కోసం ఎక్కువ మిషన్స్ తీసుకోవాళ్ళు ఉంటారు. అంటే ఇటు నార్మల్గా ప్లెయిన్ క్లాత్ మీద లోగోస్ వేసుకుందామని అంటారు, వాళ్ళ కొత్త కొత్తగా లోగోస్ ఏదైనా క్రియేట్ చేసుకోవడం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి మిషన్ తీసుకుంటే కొద్దిగా ఈజీ ఉంటుంది మేడం, ఈజీ ఉంటుంది. ప్రతిసారి వాళ్ళు సాఫ్ట్వేర్లో డౌన్లోడ్ చేసుకోవడము, మళ్ళీ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయించడము, అలా ఇబ్బంది కాకుండా వాళ్ళు నార్మల్గా ఇలా తీసుకొని, ఏదైనా ప్లెయిన్ షెడ్ ఉంది, షెడ్ మనం దాంట్లో పెట్టేసుకున్నాక నార్మల్ షెడ్ పాకెట్ కాకుండా నార్మల్ ప్లెయిన్ షెడ్ ఉంది అనుకోండి, దాని మీద లోగో ఏమైనా కొత్తగా ఏమైనా నచ్చింది, వాళ్ళు డైరెక్ట్ తీసుకొని ఏదైనా చేసుకోవచ్చు. కొద్దిగా క్రియేటివిటీ లాంటిది యూజ్ అవుతుందండి. బట్ పాకెట్ మీద అంటే మనకు బిఫోర్ స్టిచ్చింగ్ ఏదైనా ఉంటే అప్పుడు మనం చేసుకోవడానికి ఉంటుంది. ఆల్వేస్ మనకు ఏదైనా లోగోస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. కస్టమర్స్ కావాలన్నా లోగోస్ మేము క్రియేట్ చేసిస్తాము, ప్లస్ మనకు డిజైన్స్ కూడా మన దగ్గరనే అవైలబుల్ ఉంటాయండి. కస్టమర్స్ కావాలన్నా డిజైన్స్ కూడా తీసుకోవచ్చు, సేల్ చేస్తాం మేడం, సేల్ చేస్తాము, మిషన్తో పాటు ఇస్తాము, ప్లస్ సేల్ కూడా చేస్తాము. అది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, మొత్తం వీడియో అయ్యాక నేను చెప్తానండి మీకు అసలు మన ప్రాసెస్ ఏముంటుంది, డిజైన్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ మెటీరియల్ ఏదైనా ఉంటా కూడా మెటీరియల్ అంతా నేను చూపిస్తాను, మన దగ్గర ఉన్న మెటీరియల్ కూడా చూపిస్తాను, మీరు చూడొచ్చు అండి. ఓకే, ఇది 2 lakhs ఎబో ఉంటుంది, అది 2.5 lakhs ఎబో ఉంటుంది అండి. అయితే బెర్నా వచ్చేసి మనకు B700 మోడల్ అండి. ఇది B700లో మనకు 16x8 వస్తుంది ఫ్రేమ్ సైజ్, హైట్లో 16, విడ్త్లో 8, మనకు 8 వస్తుంది. దీంట్లో ఫుల్ జరీ వేసుకోవచ్చు అండి, మనకు బెర్నా B700లో ఫుల్ జరీ అనేది వస్తుంది, మనకు ఎంత కావాలన్నా అంత యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే దీని తర్వాత మనకి ఏదైతే ఇప్పుడు సింగిల్ నీడిల్ మిషన్స్ చూసామో, ఉషా బ్రదర్ బెర్నా, దీంట్లో హాఫ్ ఆఫ్ నెక్ ప్రతిసారి దారం చేంజ్ చేయాల్సి వస్తుంది అండి. దాంట్లో ఏంటంటే మనకు అంటే మషిన్ వైజ్ మనకు జరీ అనేది ఎలా ఉంటుందో అది కూడా చెప్పాను కదా. అలాగే మనకు సేమ్ ప్రైస్లో ఇప్పుడు ఏదైతే సింగిల్ నీడిల్ మిషన్స్ చెప్పానో మనకు దాదాపుగా 1 lakh నుండి 2.5 ఎబో వరకు ఉన్నాయి కదా, అదే ప్రైస్లో మనకు ఎస్విఎస్ మిషన్ కూడా వస్తుందండి. అంటే సేమ్ ప్రైస్లో మనకు ఏదైతే సింగిల్ నీడిల్ ప్రైస్ ఉంది కదా ఆ రేంజ్లో, అంటే 2.5 lakhs ఎబో రేంజ్లో మనకు మల్టీ నీడిల్ మిషన్ కూడా వస్తుందండి. ఇది ఎస్విఎస్ మోడల్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి 9 needles ఉంటాయండి. కంప్లీట్గా మనకు ఫుల్ లెంగ్త్ అయిపోతుందండి. ఇప్పుడు సింగిల్ నీడిల్ హాఫ్ ఆఫ్ ఎలాగ వేస్తున్నామో దీంట్లో కంప్లీట్గా ఫుల్ అయిపోతుందండి. ఎట్ ఎ టైమ్ ఒక ఫుల్ లెంగ్ వేసుకోవచ్చు దీంట్లో, బూటీస్ అంటే మనకు ఆల్ ఓవర్ రాదండి దీంట్లో. ఇది మనకు బేసిక్ మోడల్, దీనికంటే ఇంకా పెద్ద మోడల్ ఉంటుంది, అది వచ్చేసి మనకి ఇది 12x16 ఉంది కదా, 16x24 వస్తుంది అండి. అది ఫ్రేమ్ సైజ్ 16x24 ఉంటుంది, అది అప్పుడు ఆల్ ఓవర్ వస్తుంది అండి. దీనికంటే కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది మనకు, అది మనకు ఫ్రేమ్ వచ్చేసి 16x24 వస్తుంది కాబట్టి ఫుల్ నెక్ వేసుకోవచ్చు ఆల్ ఓవర్గా. దీంట్లో ఫుల్ వస్తుంది, అది ఆల్ ఓవర్ వస్తుంది. అయితే దీంట్లో ఇంకొకటి, ఇప్పుడు మనకు 12x16 అన్నప్పుడు ఫుల్ నెక్ వస్తుంది, 16x24 అన్నప్పుడు ఆల్ ఓవర్ వస్తుంది. అలాగే ఇంకా పెద్ద మిషన్ ఉంటుందండి దీంట్లో, 28x48 వస్తుంది, కంప్లీట్గా మనం శారీ పన్ను అంతా మనం పెట్టుకోవచ్చు అండి ఎట్ ఎ టైమ్గా. అయితే మనకు ఏదైతే ఈ మిషన్ ఉందండి మనకు కంప్లీట్గా 9 needles వస్తాయి దీంట్లో, ప్లస్ ఈ సింగిల్ నీడిల్ అంటే మనకు సింగిల్ నీడిల్ ప్రైస్ రేంజ్లోనే మనకు మల్టీ నీడిల్ వస్తుందని చెప్పాను కదా. అయితే ఈ మిషన్లో ఏంటంటే ఫుల్ నెక్లో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లేని ప్రైస్ మనకి ఇది బెస్ట్ ప్రైస్లో సింగిల్ నీడిల్ ప్రైస్లోనే మనకు మల్టీ నీడిల్ మిషన్ కూడా వస్తుందండి. అలాగే మనకు ఈ మిషన్ కాకుండా మళ్ళీ యూమి మిషన్కి వెళ్దామని, యూమిలో వచ్చేసి మనకు 12x16 ఫ్రేమ్ వస్తుంది, సేమ్ ఫ్రేమ్ సైజ్ అండి. ఇప్పుడు ఎస్విఎస్ ఏదైతే చెప్పామో 9 needles 12x16 అనేది, ఇది యూమిలో బేసిక్ మోడల్, సేమ్ ఇది కూడా 12x16 వస్తుంది, ఫుల్ నెక్ అవుతుందండి, 12 needles ఉంటుంది, టచ్ డిస్ప్లే వస్తుంది 10 inches. లేదు దీనికంటే మనకు పెద్దది కావాలి అన్నప్పుడు ఆల్ ఓవర్ నెక్ వస్తుంది, అది వచ్చేసి మనకు 16x24 వస్తుంది అండి ఫ్రేమ్ సైజ్. అలాగే 16x24 ప్లస్ ఇంకొక హయ్యర్ మోడల్ ఉంటుంది, లైక్ ఎస్విఎస్లో నేను పెద్దది 28x48 ఎలా చెప్పానో దీంట్లో కూడా మనకు ఇది 12x16, 16x24, అలాగే మనకు వచ్చేసి 20x32, 20x48 రెండు ఫ్రేమ్స్తో పాటు ఒక మిషన్ కూడా వస్తుందండి, పెద్ద మిషన్ వస్తుంది అది.
పెద్ద మిషన్ వస్తుంది. దాని రేంజ్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. నేను చెప్తాను కస్టమర్స్ ఎవరైనా ప్రైస్ గురించి కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, అది ప్రాసెస్ అంతా మేము చెప్తామండి. ఎలాగైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మనం చేద్దాం. ఓకే.